ఇప్పుడు నేను సరిలేర్నీకెవర సినిమా చేశాను జనవరిలో జనవరి లెవెన్త్ అలవైకుంఠాపురం సరిలేరునికేవరం ఇద్దరు పెద్ద డైరెక్టర్ ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అక్కడ అనిల్ రావుపూడి గారు సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది చాలా పెద్ద కాంబినేషన్ హీరోగా బండ్ల గణేష్ గారిది సెకండ్ హాఫ్లో ఉంటుంది నాది ఫస్ట్ హాఫ్లో మహేష్ బాబు గారు రేష్మిక మందన రావు రమేష్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత పిల్లలు ఒక ముగ్గురు మన రవితే అమ్మాయి హీరోయిన్ బిగ్ బాస్ అమ్మాయి ఉంటుంది హరితేజ హరితేజ చిన్న పిల్లలు ఇంతమంది కాంబినేషన్లో సత్య కమెడియన్ సత్య సు తర్వాత సంగీత గారు రజిత గారు జేవిఎస్ ప్రసాద్ గారు రావు రమేష్ గారు పెద్ద కాంబినేషన్లో ఒక అదృష్టం బంపర్ ఆఫర్ చేశాం అది జనవరిలో రిలీజ్ అయింది మార్చిలో పన్నెండు డేస్ సినిమా అయిపోయింది దాని తర్వాత లాక్డౌన్ పడిపోయింది నేను ఏ సినిమాకి వెళ్ళి అడుగుదామన్నా సరే ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ సినిమా చూస్తారు బికాజ్ ఆఫ్ మహేష్ బాబు రెండోది ఇప్పుడు క్రేజీ డైరెక్టరు అనిల్ రావుపూడి గారు ఇది దిల్ రాజు గారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ మైత్రి మూవ్స్ మూడు బ్యానర్లు కలిపి చేసిన సినిమా ఇవన్నీ కాక మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలా ఉంటుంది నా క్యారెక్టర్ ఇప్పటికీ చాలా ఫోన్లు వస్తుంటాయి నాకు వాళ్ళ అభిమానంతో ఆ సినిమాలో బిట్టు కట్ చేసి నాకు పంపిస్తారు కానీ దాని తర్వాత సినిమాలు చేద్దామంటే లాక్డౌన్ పడిపోయింది ఏం చేయడానికి అవకాశం లేదు అంటే మనం ఒక సినిమాలో ఒక మంచి వ్యాషన్ చేస్తాం అందరూ బాగుంది బాగుంది అంటారు కానీ సినిమా హిట్ అవ్వకపోతే మనకి ఏం సుఖం లేదు నేను జంబలిగడి పంబ ఈబీబీ గారిది కాకుండా కొత్త సినిమా మనో డైరెక్టర్ అందులో సత్యం రాజేష్ గారు కాంబినేషన్ చేశాను సినిమా ఆడలేదు మనం ఏం చేస్తాం మన పని సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవడమే బ్రేక్ వచ్చిందా వస్తుంది ఇప్పుడు తాగుబోతి రమేష్ గారికి బ్రేక్ వచ్చింది అలా మొదలైన తర్వాత ఆయన బ్రేక్ పడిపోయింది తప్పటప్పటి సినిమాలు పడ్డాయి అట్లా అలాగే సప్తగిరి గారికి ప్రేమ కథ చిత్రం తర్వాత వరుస సినిమాలు వచ్చాయి అట్లాగా పడితే అందరికి ఆనందమే కదా ఈ సర్లేరు ఎవరు మూవీ గురించి మాట్లాడుకుంటే ఆ ఆ ఎన్ని రోజులు షూట్ చేశారు ఒకసారి పద్నాలుగు రోజులు అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ట్రైన్ సెటప్ చేశారు పద్నాలుగు రోజులు చేశాను ఒక్క రోజే ఖాళీగా కూర్చున్నాం థర్టీన్ డేస్ షూట్ ఎలా అనిపించింది అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే మహేష్ బాబు గారిని నేను ప్రత్యక్షంగా చూసింది ఒక్కడ సినిమా టైంలో మా గురువు గారికి బాగులేనప్పుడు చూడడానికి వచ్చాను మా గురువు గారు అంటే సత్యానందం గారు సత్యానందం గారు అంటే ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ కోచర్ ఏపీ అండ్ తెలంగాణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ ఇలాంటి పెద్ద పెద్దవాళ్ళు నేర్చుకున్నారు తర్వాత మేము సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టే ఆ సినిమాకి కడాయి నెల్లూరు మధురై కుర్తాలం దగ్గర కడాయి నెల్లూరులో చేసినప్పుడు ఒక షాట్లో మహేష్ బాబు గారు వెంకటేష్ బాబు గారు ట్రైన్ ఎక్కుతుంటే మాది ఒక అడావుడు ఉంటుంది చాలామంది ట్రైన్ వెళ్ళేటప్పుడు అడావుడు పడతారు ట్రైన్ వచ్చే ముందు అడావుడు పడరు మన భోగి ఎక్కడుంటుందో కూడా అడవు ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ మీదకి అడా అలాంటి అడావుడు క్యారెక్టరు అలాగ అక్కడ అనుబంధం పెరిగింది తర్వాత మహేష్ బాబు గారు ప్రత్యక్షంగా ఇప్పుడు నువ్వు నేను ఎలా అర్థ రేంజ్లో ఉంటుంది అన్నమాట చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఒక పక్క మహానటుడు రాజేంద్ర ప్రసాద్ గారు గారు సంగీత గారు పెద్ద కాంబినేషను రెండోది వాళ్ళు ప్లాన్ చేసి నన్ను బక్రాన్ చేస్తారు నా క్యారెక్టర్ అంత బాగా నచ్చింది నాకు కూడా నచ్చింది మీరు అన్నట్టు అంటే ఉంటారు ఆ ఒక చిన్న పొరపాటు కూడా జరగకూడదు డైరెక్టర్ గారు ఏం చెప్పారు అనిల్ రావు గారు అదే చేశాను నేను ఒక్కటి ఎక్స్ట్రా లేకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా నా వంతు ప్రయత్నం చేశాను ఆయన వరకు హ్యాపీ అయ్యారు బావందప్పారా గారు అన్నారు నాకు లొకేషన్లోకి మేము ఫస్ట్ డే ఓపెనింగు రాకెట్ రాఘవ్ గారు నేను ఐపరాది టీంలో రఘుబా దారాబాబు ముగ్గురు వెళ్ళినప్పుడు చెప్పారు అప్పారా గారు క్యారెక్టర్ చింపేయండి అన్నారు అప్పుడే చెప్పారు అతను క్యారెక్టర్ ఇలా ఉంటుంది మీ ఇష్టం అన్నారు చేసాం గారి గురించి మాట్లాడుకున్నాం అండి మామూలుగానే అసలు ఆడియో ప్రెస్ మీట్స్ వాటిల్లోనే అసలు ఫుల్ టు హైపర్ గా ఉంటూ ఉంటారు ఆవిడ మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా షూటింగ్ జరిగేటప్పుడు ఎలా ఉండే వాళ్ళు అంటే అక్కడ ఏమొద్దంటే షార్ట్ లోకి వచ్చాము డైరెక్ట్ గారు ఏం చెప్పారు టపా చేయడం బ్రేక్ అంటే వెళ్ళిపోవడం అంత ఎక్కువ సేఫ్ ఉండదు మహేష్ బాబు గారు షార్ట్ అయిపోయిందంటే బాబు వన్ మినిట్ అంటే ఆయన క్యారీ వ్యాన్లోకి రూమ్లోకి వెళ్ళు అక్కడ మాట్లాడడానికి కూడా లేదు అక్కడ అంత చదువు కూడా మాకు ఉండదు కదా మహేష్ బాబుతో మాట్లాడేది అంత ఉండదు వచ్చినప్పుడే నమస్కారం నమస్కరిస్తారంటాం ఆ తర్వాత బ్రేక్ ఉంటే అంత టైం కూడా లేదు ఎందుకంటే మహేష్ బాబు గారు కూడా డైరెక్ట్గా స్క్రిప్ట్ చదవటం లేదు మహేష్ బాబు నేను చూసా స్క్రిప్ట్ ఇచ్చి చదివి ఒక రెడీ అన్నాం లేదు డైరెక్ట్గా చెప్తుంటే చెప్పేసి ఎవరైనా ఆయన కోసం వన్ మోర్ బెటర్మెంట్ అని అడిగేవారు తప్పించి అదర్వైజ్ ఆయన చేసిన షాక్లు అంటే అంత పర్ఫెక్షన్ మనం థియేటర్లో ఒక సినిమాని ఒకసారి చూస్తాం ఇంకోసారి చూడాలని ఇంకొక షోకు వెళ్ళాలి బట్ దానికోసం ఎన్ని టేకులు చేస్తాం కామన్ ఆడియన్స్కి ఇప్పుడు తెలిసిపోయింది సినిమా అంటే ఏంటి ఎలా చేస్తారు ఎన్నిసార్లు చేస్తారు అమ్మ బాబు సినిమా చూస్తే బోర్రు అంటారు బట్ దానికోసం ఎంత శిల్పంలా చెక్తారు ఆ సీన్ని అందువల్ల ఆ సీను పద్నాలుగు రోజులు చేశారు అది రోజు వర్క్ చేశాం మేము అండ్ అనిల్ రావిపూడి గారు మామూలుగా ఈ పేపర్స్ అవి మెయింటైన్ చేయరంట కదా సీన్స్ అన్నీ అంటే ఆయన నాకు అన్ని నా బ్రెయిన్ లో ఉండిపోతాయి డైలాగ్స్ అంతే కదా డైరెక్టర్ కి మొత్తం అంతా మైండ్ లో ఉండాలి మైండ్ లో ఉన్న తర్వాత అక్కడ ఏదైనా బెటర్మెంట్ ఒక హీరో గారు ఇలా వెళ్దామా ఇలా వెళ్దాం అంటే అది ఆయనకి ఈయనకి ఒక అంగీకారం వచ్చిన తర్వాత గో ఫర్ టేక్ అంటారు స్క్రిప్ట్ ఆల్రెడీ అసోసియేట్ దాని ఉంటుంది ఆయన చూసి చెప్తుంటారు చెప్తే ఈయన కూడా చెప్తారు కొద్దిగా బెటర్మెంట్ అక్కడ ఆలోచన వస్తే నాకు తెలిసినంతవరకు అది రాల డైరెక్టర్ గారు ఏదైతే చెప్పారో అది జరిగింది అక్కడ కాంబినేషన్ లో ఎవరితో ఇంట్రాక్షన్ మహేష్ బాబు గారు రష్మిక గారు వీళ్ళంటే షార్ట్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడం అని చెప్పి చెప్పారు కదా మిగతా మిగతాతో అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నాకు ఆ సినిమాలో చాలా మంచి ప్రశంసలు వచ్చింది ఫస్ట్ రావు రమేష్ గారు సినిమా చూసారు కదా చూసాను ముందేమో అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన తర్వాత సరే అంటాడు కూర్చున్నప్పుడు నేను కూర్చుంటాను ఎక్కడ సీటు మీద బెత్తమే కూర్చుంటా అక్కడ కాదు కూర్చో అంటాడు ఓకే అంటాను మళ్ళీ కిందన కూర్చుంటాను ఇప్పుడు లెగమంటాడు సపోర్ట్ తీసుకుంటా సపోర్ట్ తీసుకోకుండా లెగాలంటాడు అక్కడ నాకు మీరు చూసినట్లయితే కళ్ళల్లో బ్లడ్ పంపింగ్ అయింది కళ్ళు రెడ్డిష్ అయిపోయాయి అప్పుడు నాకు ఆపోజిట్ నాకు లెఫ్ట్లోనే ఉంటారు రమేష్ గారు ఉన్నప్పుడు ఆయన చాలా షాక్ అయ్యారు అవి బాబు ఏంటంటే కలెండర్ రక్తం వస్తుందన్నారు అంత అంటే కూర్చొని లేవాలి అంటే అంత ఎఫర్ట్ పెట్టా నాకు ముగ్గు మోకాలు నొప్పిలు ఉన్నాయి అయినా నేను చేశాను నీ నీ క్యాబ్ చేసుకొని తీసా ముందు డైరెక్ట్ గారు కింద ఒక వన్ ఫీట్ కుర్చీ వేసి బండ్ వేసారు అయినా అది రిలాక్స్ అయిపోయాను అది తీసేద్దాం అంటే తీసేశారు ఆయన డైరెక్ట్ గారు తీసేద్దాం అప్పారంటే తీసేయమన్నా అప్పుడు చేశా ఆయన ఫస్ట్ కాంప్లమెంట్ ఇచ్చారు ఎంత కాంప్లిమెంట్స్ అంటే అతను మళ్ళీ ఇంట్లో కూడా దాని గురించి చర్చించారంట ఇలా ఈరోజు సీన్ గురించి చేశాను అప్పారా అని అబ్బాయి అది నాకు తర్వాత రోజు చెప్పాడు ఆయన తర్వాత ఇంకొక కాంప్లిమెంట్ ఏంటంటే సంగీత గారు సంగీత గారు కూడా నాకు చిన్న చిన్న టిప్స్ ఇచ్చారు ఇలా ఇలా చేయండి అని రెండోది ఒకరోజు షార్ట్ గ్యాప్లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు పిలిచారు అప్పారా గారు రెంటే ఇలా ఆయనకి ఎంత అంటే ఇన్ని వందల సినిమాలు చేసేసినటువంటి ఒక మెయిన్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వ్యక్తి ఓబేబీ కథ చూసావా అని ఒకసారి తర్వాత శైలజ కృష్ణమూర్తి సినిమాలు చూసావని అడిగారు అంటే లేదు సార్ నేను చూడలేదు సార్ చూడండి మంచి సినిమాలు అని చెప్పి ఒక మాట చెప్పారు నిన్ను ఒక డైలాగ్ చెప్పాడు కదా వాట్ ఆర్ యూ టాకింగ్ గివ్ హు మే బి గ్రౌండ్ ఆఫ్ ఎప్లస్ అది నాకు బాగా పేరు వచ్చింది రాజుగారి కదా సినిమాలో అప్పుడు పేల తప్పారా మహేష్ బాబు గారిని కౌంటర్ వేశాడు కదా అప్పుడు పేలుతుంది అన్నాడు అదొక మంచి కాంప్లిమెంట్ కదా నా డైలాగ్ నేను చెప్పినప్పుడు పేలుతుంది మహేష్ బాబు గారు గివ్ హెమ్ ఏ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లైజ్ అన్నాడు అప్పుడు పేలుతుంది అన్నాడు ఇలాంటి మంచి కాంప్లిమెంట్స్ నాకు వచ్చాయి ఆ సినిమాలో మాత్రం అంటే ఆ క్యారెక్టరైజేషన్లోనే కామెడీ ఉంది మనం ప్రత్యేకంగా చేయక్కర్లేదు కథలో మిళితమైనటువంటి కామెడీ క్యారెక్టర్ అది ఒక టీసీ క్యారెక్టరు నేను నేను ప్రేమిస్తున్నానంటే నాకు పెళ్ళయింది నిన్ను రెండో నిన్ను ఏదో ఉంచుకుంటాను నాకు పిల్లలు ఉన్నారు నా పిల్లలుగా చూసుకుంటానంటే నాకు ఏమైపోతుంది అప్పటికే నాకు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న క్యారెక్టర్ కదా ఒక అది చాలా ఆనందించాను ఆ సినిమా